జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 82 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాలని సూచించారు. ఆ సాహసం చేయలేకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ క్యాడర్ బయటికి రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్లకే పరిమితమైపోయారని, అటువంటి కష్టకాలంలో తమరు జైలుకు వెళ్లి వారికి భరోసా ఇవ్వడం అన్నది సామాన్యమైన విషయం కాదని ముద్రగడ తెలిపారు. 2019 ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తామని కబురు పంపారు. అయోధ్య వెళ్లొచ్చిన తర్వాత కిర్లంపూడి వస్తానని మరొకసారి కబురు పంపించారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగిందని అన్నారు. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి బలంగా కోరుతుందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ లేఖకు సంబంధించి అందులో ఏ అంశాలను ప్రస్తావించారు, దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ, గాయత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా ఒక లేఖాస్త్రం సంధించారు. ఏదైతే గత కొద్ది రోజులుగా ముద్రగడ చూపు జనసేన వైపు అంటూ కూడా వార్తలు కథనాలు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ముద్రగడని కలవడానికి పవన్ కళ్యాణ్ వస్తారు అని జనవరి 22 తర్వాత కలుస్తారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం అటు తర్వాత కార్యక్రమం తర్వాత కలుస్తారు వచ్చని అందరూ భావించిన నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు నెలలు గడుస్తున్నా సరే పవన్ కళ్యాణ్ కిల్లంపూడి వచ్చి స్వయంగా ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి ఆహ్వానిస్తారని ఆయన అనుచరులు, అలాగే కాపు ఉద్యమానికి సంబంధించిన నేతలు కూడా ఎదురు చూస్తున్న తరుణంలో పూర్తిగా కూడా ఇప్పటి వరకు ఏంటంటే పక్క జిల్లా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి వెళ్ళినప్పటికీ కూడా ముద్రగడాన్ని కలవడానికి పవన్ కళ్యాణ్ రాకపోవడం ఇప్పటి వరకు ఎదురు చూసినటువంటి ముద్రగడ పద్మనాభం తాజాగా ఈ లేఖ అయితే రాశారు. అయితే గతంలో ఎన్నికలకు ముందు, ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు కవాతు సందర్భంగా కూడా కిల్లంపూడి వస్తారని గతంలో చెప్పడం, అటు తర్వాత తాజాగా అయోధ్య రామ మందిర నిర్మాణం ఆ రోజు ప్రతిష్టాపన తర్వాత కూడా కిల్లంపూడి వస్తారని, ఏదైతే రేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బోల్షెట్టి శ్రీనివాస్తో స్వయంగా చెప్పడం, ఆయన వచ్చి కలవడం, 2 సార్లు వచ్చి కలుస్తారు, మిమ్మల్ని పార్టీలోకి స్వయంగా పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తారని చెప్పిన తర్వాత పూర్తిగా ఇన్ని రోజులు వెయిట్ చేసిన ముద్రగడ పద్మనాభం తాజాగా ఆయన ఏదైతే ఆశించినటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ రాక పూర్తిగా రాకపోయిన సందర్భంగా అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కూడా కృషి చేయాలి, ఎటువంటి ఫలితం ఆశించకుండా సేవ చేయాలి పవన్ తో కలిసి అని నేను అనుకున్నాను. అయితే మీరు రాల్సిన కారణంగా నేను ఈ విషయంలో నా బాధన అంటే ఆయన బాధను వ్యక్తం చేస్తూ పూర్తిగా కూడా ఈ లేఖ అయితే రాశారు. చిత్ర కలయిక జరగాలి, యావత్ జాతి కూడా చాలా బలంగా కూడా కోరుకుంది, కాపు జాతి కూడా మీరు కలుస్తారు ఖచ్చితంగా కూడా అని చెప్పి ఆశించారు. అయితే అందరి కోరిక మేరకు కూడా నాకు గతంలో ఉన్నటువంటి బాధలు అవమానాలు ఆశయాలు అటువంటి కూడా కోరికలు అన్ని మర్చిపోయి కూడా గతంలో ఏదైతే పొత్తులో భాగంగా మీరు కలిసి వెళ్తున్నటువంటి టీడీపీతో పడినటువంటి బాధలు కానీ అవమానాలు కానీ అన్నింటినీ కూడా మరిచిపోయి పూర్తిగా మీతో ప్రయాణం చేయడానికి కూడా సిద్ధపడ్డాను. అయితే ఒక కొత్త రాజకీయ వరవడం తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని కూడా ఆశించాను. అయితే మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మాను, కాకపోతే దురదృష్టవశాత్తు మీరైతే నాకు ఇప్పటి వరకు అవకాశం ఇవ్వలేదు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ క్యాడర్ బయటకు రావడానికి కూడా భయపడుతున్న టైంలో మీరు కష్టకాలంలో ఎవరైతే జైలుకి వెళ్ళి భరోసా ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు, చరిత్ర తిరగరాశారు మీరు అంటూ కూడా ఒకవైపు చెప్తూనే వారి పరపతిని విపరీతంగా పెంచడానికైతే మీరు మీ స్థాయిని కూడా తగ్గించుకుని పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరే కారకులు. ఆయన ఈ రోజు ఈ స్థాయికి మరీ టీడీపీ బలపడిందైనా చంద్రబాబు బయటకు రావడానికి కూడా పూర్తిగా కారణం మీరే అని కూడా బల్లగుద్దు కూడా నేను చెప్పగలనంటూ కూడా ఈ లేఖలో ఆయన రాయడం జరిగింది. అయితే ప్రజలు ఇంచుమించుగా అందరినీ ఉన్నత స్థానంలో చూడాలని పవన్ కళ్యాణ్ని ఆశిస్తున్నట్లు, అయితే కేవలం 24 సీట్లతోనే సరిపెట్టుకుని 3 MPలతో నేను ఆశించిన దాని ప్రకారం ముద్రగడ 80 సీట్లు అలాగే 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని చేయమని కోరి కూడా మీరు అడగాల్సింది, కాకపోతే మీరు ఆ సాహసం ఎందుకు చేయలేకపోయారో నాకు చాలా బాధాకరం అంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. అయితే 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో
ఎప్పుడు నేను డబ్బుకు గానీ పదవుల కోసం ఎవరి ఇంటి వద్ద పడిగాపులు అయితే కాయలేదని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. అయితే పవన్ ఆ పరిస్థితి ఎప్పుడు రాకుండా చేయమని ఎప్పుడు నేను కోరుకుంటానని కూడా ముద్రగడ పద్మనాభం లేఖలో ప్రస్తావించారు. అయితే పవన్ కళ్యాణ్ అంత గ్లామర్ లేకపోవడం, ప్రజల్లో పరపతి లేనివాడుగా అవడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా మిగిలిపోయాను. తుప్పు పట్టిన ఇనుముగా తన అభివర్ణించుకుంటూ అటువంటి వాడిగా గుర్తింపు పడడం వల్ల మీరు వస్తానని చెప్పించి కూడా రాలేకపోయారని కూడా ఒకవైపు నమ్మించి మోసం చేశారన్నట్టుగానే ఈ లేఖలో ఆయన అయితే చెప్పడం జరిగింది. అయితే ఒకవైపు చంద్రబాబును కూడా విమర్శిస్తూ, ఏదైతే మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండో, ఏదైనా అటు చంద్రబాబు అలాగే బీజేపీ అధిష్టానం రెండు మీరు వాళ్ళు చెప్పే మాటలు వినే తప్ప ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి, మీరు సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో మీరు లేరంటూ కూడా ఆయన వ్యంగ్యంగా ఈ లేఖలు అయితే రాశారు. ఎన్నో చోట్ల కూడా పర్మిషన్ తీసుకోవాలి, మీ పార్టీ పోటీ చేసే ఏదైతే 24 మంది సీట్లు ఏదైతే అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారో నా అవసరం రాదు రాకూడదని కూడా ప్రభుత్వం కోరుతున్నానని కూడా ముద్రగడ ఈ లేఖలో చేశారు. చివరిగా ఆల్ ది బెస్ట్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ కి సూచిస్తూ ఈ లేఖ రాయడం. ప్రస్తుతం ఏదైతే వైసీపీలో కొనసాగుతారు ముద్రగడను తొలుత నుంచి ఆశిస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ముద్రగడ జనసేనలో పార్టీలో జాయిన్ అవుతారు, తాను తన కుమారుడు గిరికి అసెంబ్లీ సీట్లు కూడా కేటాయించుకుని పోటీలో దిగుతారని ఆశించిన నేపథ్యంలో పూర్తిగా ఈ లేఖ మరొకసారి దుమారం అయితే లేపిందని చెప్పుకోవాలి. దీనికి ప్రతిగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు, లేదంటే తాను గాని తన అనుచరు వర్గంలో ఎవరినైనా కానీ ముద్రగడ పద్మనాభం ఇంటికి అయితే పంపిస్తారా, లేదా ముద్రగడ చేరిక జనసేనలో ఉంటుందా లేదా అన్నది ఒక చర్చ అయితే ప్రస్తుతం తాజాగా నడుస్తుంది. ఏదేమైనా గతంలో నాపై పోటీ చేయంటూ లేఖలు సంధించినటువంటి ముద్రగడ పద్మనాభం తాజాగా మీరు రాలేదు వస్తానని నమ్మించి రాలేకపోయారంటూ కూడా రాసినటువంటి లేఖ సారాంశం పూర్తిగా కూడా రాజకీయంగా ఒక దుమారం అయితే లేపింది. అయితే తాజాగా ఏం జరగబోతుంది, ముద్రగడ జనసేనలోకి వస్తారా రాదా అన్నది ఒక మీమాంసగానే మిగిలిపోయే అవకాశాలు అయితే కనపడుతున్నాయి గాయత్రి.